ఎగ్జాక్ట్గా నెల రోజుల తర్వాత సంక్రాంతి నాడు నా మెరుపుతోటి ఏ విధంగా ఉందనేది మీకు అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈరోజు తేదీ డిసెంబర్ 14, నా మెరుపుతోటికి మరొక పిచికారి చేయబోతున్నాను ఈరోజు. సో ఆ వివరాలను గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్య భాస్కర్. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ మందులు మీకు దొరకచ్చు దొరకకపోవచ్చు. నేనైతే క్రాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి ఈ పిచికారి చేయబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో ఒకటి రాకీ క్రాప్ సైన్సెస్ వారి జస్ట్ ఇదివరకే ఆల్రెడీ నేను పిచికారి చేశాను ఒకసారి 50 రోజుల్లో సంథింగ్, అప్పుడు స్ప్రే చేశాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని మరొకసారి పిచికారి చేయబోతున్నాను. దీంట్లో కాంబినేషన్గా ఈ ఆకర్ష క్రాప్ కేర్ వారి బయో ఎనర్జీ అనేటువంటి సూపర్ ప్లాంట్ అనికండి. సో ఇవి ఒకవేళ మీ దగ్గర దొరకకపోతే మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి. మీకు దగ్గరలో ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని తీసుకోండి. అండ్ ఫ్లవర్ స్టిమ్యులేటర్స్ అని అంటే మనకి చాలా రకాలుగా చాలా ఉన్నాయి. అండ్ ఫ్లవర్ బూస్టర్స్ గురించి ఇదివరకే మనం మాట్లాడుకున్నాం, టాప్ 7 బెస్ట్ ఫ్లవర్ బూస్టర్స్ అని చెప్పేసి. సో అందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నాకు దగ్గరలో ఇవి అవైలబుల్గా ఉన్నాయి, వీటిని నేను తీసుకున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ మందుల యొక్క బేసిక్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముందుగా ఈ బయో ఎనర్జీ అనేటువంటి ప్లాంట్ టానిక్ లోపల మనకి బయో ఎంజైమ్స్, ఆక్సిజన్స్, అమినో యాసిడ్స్ అండ్ అదేవిధంగా ప్రోటీన్ హైడ్రోలైసైడ్స్ అండ్ అదేవిధంగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. తద్వారా మనకి మెయిన్గా ఇది ఫ్లవరింగ్ కోసం హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ జస్ట్ అనేటువంటి ప్రోడక్ట్ లోపల మనకి సాయిల్ బ్యాక్టీరియమ్స్ ఉంటాయండి. సో ఇవి కూడా మనకి ఓవరాల్గా ప్లాంట్ హెల్త్ కోసం అండ్ అదేవిధంగా మంచి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే విధంగా మనకి పూత కాత నీట్గా వచ్చే విధంగా క్రాప్ సెట్టింగ్ కోసం ఇవి రెండు కూడా ఒకదానికొకటి మంచి జోడి అనుకోండి. బెస్ట్ కాంబినేషన్ కింద నేను వీటిని చూస్ చేసుకోవడం జరిగింది. సో నా మెరుపుతో ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను. వీటి గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు, వీటి పనితనం చూసినాక అప్పుడు మాట్లాడుకుందాం. రైట్, ప్రస్తుతం ఏ విధంగా ఉందండి తోట? అయితే మన రైతు మిత్రులు ఇక్కడ చాలా డౌట్ పడుతూ ఉన్నారు. ఏంటనంటే ఈ నల్ల తామర పురుగు వల్ల పూత లోపల ఉన్నప్పటికీ పిందె కట్టినా కూడా ఆ పిందె కాయగా మారకుండానే రాలిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగా రాలిపోయేదైతే ఈ కాయలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అస్సలు అలాంటి అపోహలు పెట్టుకోకండి. ఫ్లవర్ డ్రాపింగ్లో అదొక కారణం అయ్యి ఉండొచ్చు, కాకపోతే అదే కారణం అని అస్సలు అనుకోకండి. ఆ విధంగా నిర్లక్ష్యం పాటించకండి. ఆల్రెడీ ఒక కాపు సెట్ అయింది అండ్ ఇంకా ఫ్లవరింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇంతకుముందు టైనీ అనేటువంటి ప్రోడక్ట్ కొట్టాము కదా, నేను ఇప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్నాను కనుక మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో మరి. ప్రస్తుతానికైతే నీట్గా ఉంది అండ్ ఆ పైన ఫ్లవరింగ్ అని లేకపోతే ఇదివరకు మనం పిచికారి చేసినటువంటి ఆ మందు యొక్క పనితనం వల్ల మనకి క్రాప్ సెట్టింగ్ కూడా బాగానే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మరొక నెల రోజుల లోపల ఈ తోట ఎలా ఉండాలో అంతకు మించి మనం తీసుకెళ్ళాలి, తీసుకెళ్దాము. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ స్టేజ్లో మనం ఇప్పుడు చేపట్టినటువంటి ఈ పిచికారితోటి ఇంకా తిరుగుండదు. ఆ పైన కాయలు మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ కోసమే మనం పిచికారి చేస్తున్నాం కనుక ఆ ఖాళీ గణుపులెంబటి
మొత్తం అన్నీ కూడా కాయలు కాయాల్సిందే. అండ్ ఈ వంకర తిరిగిన కాయలు ఎక్కడో అక్కడ అడప దడప ఉండనే ఉంటాయి, అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. మిర్జీ కూడా కంట్రోల్లోనే ఉంది. అదే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనంటే మనం ఎక్కువగా కంగారు పడొద్దు, పెద్దగా కాంప్లికేటెడ్ చేసుకోకూడదు, సింపుల్గా సింప్లిఫైడ్ ఉండాలి. అలాగా కూల్గా కామ్గా ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ బీ కాన్ఫిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాజిటివ్గా ఉండండి. చూడొచ్చు ఆ ఫ్లవరింగ్ ఇప్పుడు ఒక మాదిరిగా ఉంది. ఆల్రెడీ మనకి పిందెలు సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పిచికారి చేయబోతున్నటువంటి ఈ మందుతోటి, జస్ట్ కానీ లేకపోతే బయో ఎనర్జీ అనేటువంటి ఈ మందులతోటి, ఇంకా ఇప్పటిదాకా ఈ విధంగా ఉన్నటువంటి ఈ పంట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతుంది. అది మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది ప్రతిదీ కూడా. సో అది గైస్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చాలా బాగుంది. అండ్ మీకు చూపిస్తూనే వచ్చాను. ఎగ్జాక్ట్గా 3 నెలలు అయితే పూర్తయిపోయినాయి. 3 నెలల పంట అండి ఇది. సో 4 నెలలు నిండుకున్నాక, అంటే సంక్రాంతి జనవరి 14 అప్పటికి 4 నెలలు అయితే పూర్తయిపోతాయి. సో అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళొకసారి మీకు చూపిస్తాను తోట పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ విధంగా నీట్గా ఆహ్లాదకరంగా ఏపుగా గుబురుగా ఇంకేమైనానండి ఈ విధంగా ఉంది తోట. మిరప తోట, మిరప తోటలానే ఉంది. మల్లెపూల తోటనో ఏదో బీరకాయ పందిరిలానో అలానైతే లేదు, మిరప తోటలానే ఉంది. మిరప తోట ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది. అండ్ ఎక్సలెంట్ ఉంది. సో దట్స్ ఇట్ గైస్, ఉంటానని రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ అన్నావు. జై హింద్.